టీడీపీ నేత కుమారెడ్డి పట్టాభిరామ్కు కోర్టులో ఊరట లభించింది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి పట్టాభి విడుదలయ్యారు. పట్టాభికి జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 25,000 చొప్పున పూచీకత్తు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పట్టాభికి టీడీపీ నేతలు కార్యకర్తలు స్వాగతం పలికారు. గన్నవరంలో జరిగిన ఘటనల నేపథ్యంలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామును పోలీసులు అరెస్టు చేశారు. అయితే పట్టాభికి 14 రోజులు రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలో పట్టాభి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన బెయిల్ పిటిషన్పై విజయవాడ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టింది. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తే అక్రమంగా కేసుల్లో ఇరికించారని టీడీపీ నేత పట్టాభి అన్నారు. పిఎస్లో అర్ధరాత్రి కరెంటు తీసేసి కొట్టారని తెలిపారు. తనపై 4 సార్లు దాడి చేశారని, ప్రభుత్వంపై రాజీ లేని పోరాటం చేస్తానని పట్టాభి హెచ్చరించారు. కొద్ది రోజుల క్రితం గన్నవరంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో పట్టాభితో పాటు టీడీపీ నేతలపై సీఐ కనకరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు కులం పేరుతో దూషించారని ఆరోపించారు. దాంతో పట్టాభి సహా 13 మందిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లో కేసు నమోదు చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు ఒకటే చెప్తున్నాం, మీరు పెట్టేటటువంటి తప్పుడు కేసులకి మేమెవరం కూడా బెదిరిపోయేది లేదు, లొంగిపోయేది లేదు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి ఈ గొంతుక ఆగేది లేదు. ఆ విషయాన్ని ఈ ప్రభుత్వ పెద్దలందరూ కూడా గుర్తుంచుకోవాలి. గన్నవరం నియోజకవర్గంలో బలహీన వర్గానికి చెందినటువంటి ఒక నాయకుడు దొంతు చిన్నా గారి ఇంటిపైన దాడి జరిగినటువంటి సందర్భంలో ఆయనకి మద్దతుగా నిలవటానికి ఒక పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు ఇచ్చినటువంటి సందర్భంలో మా పైన జరిగినటువంటి దాడి, మా పార్టీ కార్యాలయాన్ని దహనం చేసినటువంటి సంఘటనలు, ఇవన్నీ కూడా ప్రపంచం మొత్తం చూసింది. బలహీన వర్గాలపైన దాడులు జరుగుతుంటే ఎవరూ ప్రశ్నించకూడదు. తెలుగుదేశం పార్టీ బలహీన వర్గానికి చెందినటువంటి పార్టీ, బలహీన వర్గాలు వెన్నుముకగా నిలిచినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక్క గన్నవరంలోనే కాదు, రాష్ట్రంలో ఎక్కడ బలహీన వర్గాలపైన ఎటువంటి దాడులు జరిగినా కూడా ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు వారికి వెన్నుదన్నుగా నిలుస్తారు. ఈ రోజున దొంతు చిన్నా గారు కానివ్వండి, గురుమూర్తి గారు కానివ్వండి, ఇంకా అనేక మంది మా బాబురావు గారు కానివ్వండి, ఇంకా అనేక మంది యువ నాయకులను కూడా అనేక మంది అక్రమంగా అరెస్ట్ చేసి 307 సెక్షన్లు పెట్టి మా పైన దాడి జరిగి మమ్మల్ని హత్య చేసేటటువంటి ప్రయత్నం జరిగితే మా పైన దాడి చేయటం ఈ రాష్ట్ర ప్రభుత్వ